సంగతులు నేర్పించడానికి దానికి మీరు ఏర్పాటు చేసిన సమయం ఇదిగో తండ్రి కూడివచ్చిన నీ పిల్లలు ఈ వేడుకలో ఎందుకున్నారో మీకు తెలుసు మీరు ఎందుకు ఏర్పాటు చేశారో మీకు తెలుసు మీ మాట నీ పిల్లలకు ప్రభువ అనుగ్రహించండి ఇదిగో తండ్రి నా నోట మీ మాట పలికించండి పరిశుద్ధమైన లేఖన సారాంశంలో పరమార్థాన్ని బిడ్డలు గ్రహించులాగా మీ సహాయాన్ని దయచేయమని కూడివచ్చిన పిల్లలందర్ని జ్ఞాపకము చేసుకొని కృపలో భద్రపరచమని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్. ప్రియమైన మారికు వలస గ్రామస్తులకు అలాగే ఎలోహిం చర్చ్ మరి సేవకులు సేవకురాండ్రు విశ్వాసులకు ఈ గ్రామంలో ఉన్న పెద్దలకు కూడి వచ్చిన మీ అందరికీ కూడా మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేయుచు మీ అందరికీ వందనములు చెల్లిస్తూ ఉన్నాను. మొదటిగా మీ అందరికీ కూడా హ్యాపీ క్రిస్మస్. ఎందుకంటే క్రిస్మస్ వేడుకకు మీరు వచ్చారు కాబట్టి మొదటిగా మాట మీకు చెప్తూ నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతూ ఉన్నాను. ఈరోజు ఒక విషయం మీతో నేను పంచుకుంటాను, ఎక్కువ టైం తీసుకోను. దయతో నేను వాక్యం చెప్పినప్పుడు ఎవ్వరూ కదలకుండా మీ మీ స్థలాల్లో కూర్చుంటే నేను డిస్టర్బ్ అవ్వను, మీరు కూడా డిస్టర్బ్ అవ్వరు. కాబట్టి జాగ్రత్తగా మీరు వింటే కొన్ని మంచి సంగతులు మీకు ఈ దినము ఈ సమయంలో చెప్పి నేను సెలవు తీసుకుంటాను మీ మధ్యలోంచి. ఈరోజు మార్కు వలస గ్రామస్తులు అదృష్టవంతులు అని నేను అంటాను. ఏమంటే మేము అదృష్టవంతులు ఏంటంటే మీ ఊరికి దేవుని మాట వచ్చింది. ఏమొచ్చింది? దేవుని మాట వచ్చిందంటే శుభము, ఈ ఊరికి శుభము కలిగే ఒక మంచి శుభవార్త మనము దేవుడు వినిపించబోతున్నాడు. మరి ఆ మాటను మీకు తెలియజేసి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు ఇచ్చి నేను సెలవు తీసుకుంటాను. ప్రేమైన వారులారా, క్రిస్మస్ అనగానే మనందరికీ గుర్తొచ్చేది ఒకటే, మన ఇంటినంతటినీ మన చర్చినంతటినీ కూడా దదీప్యమానంగా లైట్స్తో చక్కగా అలంకరించాలి. మొదటిగా మంచి స్టార్ పెట్టాలి, ఆ తర్వాత చర్చిలోని అందరూ కూడా కొత్త బట్టలు కొనుక్కోవాలి, మన ఇంటిలో చక్కగా పిండి వంటలు వండుకోవాలి. ఇలా క్రిస్మస్ అనేది మన తాత ముత్తాతల నుంచి కూడా ఇది ఇలా ప్రపంచం అంతటి కూడా జరుగుతూనే ఉంది, జరుగుతుంది కూడా. కానీ ఈరోజు మీ ముందుకు వచ్చిన నేను ఒక విచిత్రమైన సంగతి మీకు చెప్పాలని నేను ఆశపడుతూ ముందుకు వెళ్తూ ఉన్నాను. క్రిస్మస్ అనగానే మీ అందరికీ కేకులు జ్ఞాపకం రావచ్చు, కొత్త బట్టలు జ్ఞాపకం రావచ్చు, పిండి వంటలు జ్ఞాపకం రావచ్చు, కానీ క్రిస్మస్ అనగానే మొట్టమొదటి మనకు జ్ఞాపకం రావాల్సింది దేవుని వాక్యం జ్ఞాపకం రావాలి. అండి, అందరూ మీకు గిఫ్ట్లుగా క్రిస్మస్కి ఏదైనా ఇచ్చి ఉండొచ్చు లేదా ఇవ్వచ్చు క్రిస్మస్కి, కానీ నేను మాత్రం ఈరోజు మీ అందరికీ దేవుని వాక్యాన్ని క్రిస్మస్ గిఫ్ట్గా ఇచ్చి వెళ్తున్నాను. ఓకేనా? ఇది మీ జీవితంలో దాచుకోవాల్సింది. ఇదే క్రిస్మస్ గిఫ్ట్ అంటే ఏం లేదు. మీకు అర్థమైనట్టుగా కొన్ని మాటలు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ప్రేమని వర్లారా, ఈరోజు చాలామందికి అర్థం కాలేని విషయం ఏంటంటే యేసుక్రీస్తు భూమి మీద పుట్టాడు, ఎందుకు పుట్టాడు, ఆయన ఎవరి కోసం పుట్టాడు, మా కోసం పుట్టాడా లేకపోతే వేరే దేశస్తుల కోసం పుట్టారా, ఎక్కడో ఒక యూదయా బెత్లెహేం పాలస్తీనా దేశంలో పుట్టిన ఆయనకి మాకు సంబంధం ఏంటి, వేరే దేశంలో ఆయన ఉన్నాడు కదా, వేరే దేశంలో పుట్టిన ఆయన కదా, యూదజాతి మధ్యన పుట్టాడు కదా, ఇస్రాయేల్ జనాంగంలో పుట్టాడు కదా, ఆయనకి మాకున్న సంబంధం ఏంటి అని చాలామంది పాపం సతమతం అవుతున్నారు. అలాంటి వారికి ఈ రాత్రి అలా మీ మధ్య కూర్చి అలా ప్రశ్నించిన వారికి కూడా దయతో ఈ మాటలు విన్న తర్వాత చక్కటి సమాధానం మీరు చెప్పొచ్చు. ఎందుకంటారా, యేసుక్రీస్తు వారి పుట్టుకకి భూమి మీద ఉన్న మనుషులందరి పుట్టుకకి సంబంధం ఉంది. మొదటిది జ్ఞాపకం చేసుకోండి, యేసుక్రీస్తు వారి జననానికి ఈ లోకంలో ఉన్న మనుషులందరి జననాలకి ఏముందంట, సంబంధం ఉంది. సంబంధం ఉంది గనక ఈరోజు ఒక విషయాన్ని మీతో నేను ప్రస్తావిస్తాను. చాలామంది అనుకుంటున్నారు అసలు విదేశీ దేవుడు కదా ఆయన, ఆయన లేదా బడుగు బలహీన వర్గాలకి చెందినవాడు కదా, యేసు ప్రభు యొక్క జన్మదినానికి మాకు ఏంటి సంబంధం, మన దేశస్థుడు కాదు కదా, మన ఊరస్థుడు కాదు కదా, మన ప్రాంతస్థుడు కాదు, కానీ కొంచెం రకరకాలుగా మీకు కొన్ని వ్యతిరేకమైన మాటలు మీరు వింటూనే ఉంటారు, వినిపిస్తూనే ఉంటారు. ఇప్పుడు అలాంటి వారు ఒకవేళ అలా అన్నవారు వినాలి, అలా అన్నవారికి మీరు విన్నవారు వెళ్ళి చెప్పాలి, యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదనే పుట్టారు లేకపోతే ఏమైనా అంతరిక్షంలో పుట్టారా, భూమి మీద ఉన్నారు కదండి, భూమి మీదనే పుట్టారు, వెరీ గుడ్. ఏమైనా పశుపక్ష్యాదుల మధ్య పుట్టారా, జంతువుల మధ్య పుట్టారా, లేదా అడవుల్లో పుట్టారా, ఎక్కడ పుట్టారు, మనుషుల మధ్యనే పుట్టారు, అంతేనే కదండి. అంటే మానవుడిగా మానవ జాతి మధ్య ఆయన ఈ భూమి మీదకి
రావడం జరిగింది. ఇది మొట్టమొదటి మన జ్ఞాపకం పెట్టుకోవాలి. పశుపక్ష్యాదుల మధ్య, జంతుజాలం మధ్య, లేకపోతే అడవుల మధ్య ఆయన పుట్టలేదు. కానీ ఎవరి మధ్య పుట్టాడు? మనుషుల మధ్య పుట్టాడు. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ప్రాంతము, వర్గము, విభేదము, వ్యతిరేకత మనుషులుగా మనం పెట్టుకున్నదేమో కానీ దేవుడికైతే అది లేదు. ఇలా విడిపోయి చెడిపోతున్న మనుషులందరికీ కూడా ఒక మంచి వర్తమానాన్ని దేవుడిచ్చాడు. జాగ్రత్తగా వినాలి. ఆ వర్తమానం ఏంటో మనం చాలాసార్లు చదివేమో, మనకంతా తెలుసు అని అనుకుంటాం. కానీ ఆ శుభవర్తమానంలో ఉన్నటువంటి గొప్ప సంగతి మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. లోకాసువార్త 2:8 8, 9, 10 వచనాలు ఒక్కసారి మనం, ఇవన్నీ మనకు తెలుసు, మనందరం చాలాసార్లు చదువుకొని ఉంటాం. మరి అక్షరానుసారంగా మనం చదువుకొని ఉంటాం కానీ ఇంతకీ దేవుని ఆంతర్యం ఏంటి అందులో, దేవుని మనస్సు ఏంటి అందులో, దేవుని యొక్క ఆలోచన ఏంటి అందులో అన్నది మనం ఎరగవలసిన అవసరం ఉంది. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలి. చదువుదాం, చదువుదామండి. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందను, ఎవరేలు? గొర్రెల కాపరులు తమ మందను కాచుకొని చుండగా రాత్రి వేళ ప్రభుదూత వారి యొద్దకు వచ్చి, ప్రభు మహిమ అంటే వారు ఉండేది ఎక్కడున్నారో, మహిమ వచ్చిందంటే వాళ్ళు ఉండేది చీకట్లో ఉన్నారు. ఏదో చిన్న వెలుగు, చిన్న మంట వేసుకుని ఆ గొర్రెలు కాచుకుంటూ ఉన్నారు. అలా కాచుకుంటూ ఉన్నప్పుడు ఒక్కసారిగా దూత, పరలోకం నుంచి దూత ఏం చేసిందంటే ఆ ప్రాంతాన్ని అంతటిని మొట్టమొదటి ఏం చేసిందంటే వెలుగుతో నింపేసింది. దేంతో నింపింది? ప్రకాశం. ప్రకాశంతో నింపేసి మొదటి వారి బ్రతుకులో ఉన్న చీకట్లను తోలివేసి ఒక మంచి మాట చెప్తుంది. చదువుదాం. మన జీవితంలో కూడా ఎంతో చీకటి, చీకటి మాటలు, చీకటి పనులు, చీకటి కార్యాలతో ప్రపంచం అంతా చీకటిలో మగ్గిపోయింది, వెలుగులో లేదు. అలాంటి టైంలో ఒక మంచి వర్తమానం వచ్చింది. చూద్దాం ఏమనొచ్చిందో చూద్దాం. ఏం చేశారట ముందు? భయపడిరి. ఎవరు భయపడ్డారు? అది ఏం భయ, దేనికోసం భయపడ్డారు? ప్రపంచం అంతా మంచి వార్తలు విని ఇప్పుడు భయపడదు. ఏ వార్తలు విని భయపడతారు? చెడు వార్తలు విని భయపడుతున్నారు. ఆ టైంలో వచ్చి మీరు భయపడవలసిన అవసరం లేదు, ఏ చెడు వార్త నేను తీసుకొని రాలేదు, ఒక మంచి శుభవార్తను మీకు తీసుకొని వచ్చానని చెప్పింది దూత. చదువుదాం. అయితే ఆ దూత ఏం చెప్పిందండి? ఇదేం చెడ్డ వార్త అయితే మాత్రం కాదు, మీరు భయపడవలసిన అవసరం లేదు, ఇది చెడ్డ వార్త కాదు, మీకు వ్యతిరేకమైన వార్త అయితే అస్సలు కాదు, ఒక మంచి మాట మీకు చెప్తానని చెప్పింది దూత. జాగ్రత్తగా వినాలి. చదువుదాం. ఇదిగో ప్రజలందరికీ, అండర్లైన్ దిస్ పాయింట్, ఎవరికంట? అందరికా? కొందరికా? అందరికీనా? బాగా వినాలి. ఇక్కడ గొర్రెల కాపరి దగ్గర దూత ఒక సీక్రెట్ రివీల్ చేసింది. బాగా వినాలి. ఏంటి రివీల్ చేసిందంటే ప్రజలందరికీ అని మాట్లాడింది. ఇక్కడ నిజంగా యేసుక్రీస్తు వారు ఇస్రాయేలీల కోసమే పుట్టుంటే ఏమని చెప్పాలి? ఇస్రాయేలీల కోసం మాత్రమే పుట్టాడని చెప్పాలి. యూదుల కోసం పుట్టుంటే యూదుల కోసం మాత్రమే పుట్టాడు అని చెప్పాలి. లేదు, మరియమ్మ గారి కోసం, వారి కుటుంబం కోసం పుట్టుంటే యేసుక్రీస్తు వారి కోసమే పుట్టాడు అని చెప్పాలి. అలా చెప్పలేదు. ఎవరి దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది? గొర్రెల కాపుర దగ్గరికి వచ్చి ప్రజలందరికీ. ఎవరికట? బాగా వినాలి, ప్రజలందరికీ. ఇప్పుడు మనం అందరం ఎవరమే? ప్రజలవేనా? మనుషులేనా? మనుషులంటే ప్రజలేనా? దేశం అంటే ఏటి కాదట. మరి ఏటిదట? పశువులే. పశువులో మనుషులా? దేశం అంటే మట్టి కాదే, దేశం అంటే అంతే. ప్రజలంటే ఎవరు? అది అంటే ఈ దూత వచ్చి ఒక సీక్రెట్ రివీల్ చేస్తూ చాలా మందికి అర్థం కాలేనటువంటి మాట ఏంటంటే, యేసుక్రీస్తు వారు పరాయి దేశంలో పుట్టారు, ఇస్రాయేల్ పాలస్తీనా దేశంలో పుట్టడం జరిగింది, అవునా కదా? అక్కడ ఏంటంటే యూదా బెత్లెహేములో పుట్టారు, వారు ఎవరికో సంబంధించినోడు అని అనుకుంటున్నప్పుడు ఆ మాట అనడానికి వీలు లేకుండా దేవుడు ఒక చక్కటి మాటని వ్రాయించి ఏమని అన్నాడంటే, ఈ తరానికి వాళ్ళు అలాంటి వాళ్ళు ఉండొచ్చు కానీ అర్థం కాలేని వారికి మీరు చెప్పవలసిన మాట ఏంటంటే, ప్రజలందరికీ, కొందరుగా అందరిగా, ఏ దేశస్తులకి? అమెరికాలో ఉన్నవారికి, కెనడాలో ఉన్నవారికి, ఆస్ట్రేలియాలో ఉన్నవారికి, ఇంకా న్యూజిలాండ్లో ఉన్నవారికి, బ్రెజిల్లో ఉన్నవారికి, ఇండియాలో ఉన్నవారికి, చైనాలో ఉన్నవారికి, వియత్నంలో ఉన్నవారికి, ఇంకా బంగ్లాదేశ్లో ఉన్నవారికి, పాకిస్తాన్లో ఉన్నవారికి,
ప్రపంచంలో ఎన్ని దేశాలైతే ఉన్నాయో ఎంతమంది జనాంగం అయితే ఉన్నారో వారందరికీ ఉండే ఏకైక శుభవార్త ఏంటో తెలుసా? చదవండి. రాజులందరికీ కలగబో మహా, ఏంటిదంటే మామూలు కాదు, ఏంటిదన్నాడు, మామూలు సంతోషం వేరు మహా సంతోషం వేరు. అవునా? మామూలుగా నువ్వు ఎంజాయ్ చేసే ఎంజాయ్ వేరు, కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే మహా సంతోషకరమైన శువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. ఏంటిదండి ఆ సువర్తమానం? ప్రపంచంలో ఎవరికీ కూడా అర్థం కాలేనటువంటి, మనుషులందరికీ అవసరమైనటువంటి, మనుషులందరికీ కూడా కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము. సువర్తమానం అంటే అర్థం ఏంటి? శుభవార్త చెప్తానన్నదే. ఏంటిదా శుభవార్త? ఏంటి ఒక విషయం చెప్పారు, ఎప్పుడైనా హాస్పిటల్లోని పిల్లడు పుట్టాడు అనుకో, ముందు వచ్చి ఎవరు చెప్తారు, ఆడ మగని ఎవరు చెప్తారు, వచ్చి నర్సు చెప్తుంది కదా. బయట నుంచొని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళినప్పుడు కాన్పు అయిపోయిన తర్వాత మొట్టమొదట బేబీని క్లీన్ చేసిన తర్వాత వచ్చి చెప్తారు, మీకు ఆడ మగ అవునా కదా. అప్పుడు వెంటనే ఎలా ఫీల్ అవుతారు, ఏం చేస్తారు, హ్యాపీగా ఫీల్. స్వీట్ ప్యాకెట్ ఉంటుంది మన చేతిలో, అవునా? స్వీట్ ప్యాకెట్ ఉంటుంది లేదా, ముందు వచ్చిన వాళ్ళకి చిన్న కానుక అవునా, మీకు గిఫ్ట్ ఇచ్చేస్తారు వెంటనే, మంచి శుభవార్త మాకు చెప్పావు. మా కుటుంబంలోకి ఎవరు వస్తున్నారు, మా కుటుంబంలోనికి మరొక ఒక వ్యక్తి రాబోతున్నాడు, లేదా మా వంశధార ఇక్కడ రాబోతున్నాడు, మా వంశాన్ని నిలవబెట్టే ఒక వ్యక్తి రాబోతున్నాడు కాబట్టి మాకు ఐఎమ్ వెరీ హ్యాపీ. అందుకే మీరు హ్యాపీగా ఉండడం కాదు, మీరు కూడా హ్యాపీగా ఉండండి. ఇదిగో చిన్న గిఫ్ట్, ఆ తర్వాత ఏంటంటే ఒక మంచి స్వీట్ పంచుతారా లేదా, అయిపోయింది. ఇది ఎక్కడి వరకు ఉంటుంది? నీ ఒకవేళ నీ ఇంట్లో పుట్టిన ఒక వ్యక్తి సంతోషాన్ని ఎంతవరకు అనుభవిస్తావు? కొంతవరకు, నీ వరకు ఆ సంతోషం, నీ కుటుంబం వరకు ఆ సంతోషం, అంతే. నువ్వు పుట్టిన ఆ సంతోషం అక్కడే కొంతమందితో, కొంతమంది మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటారు, అంతే నీ పుట్టుక పరమార్థం, కొంతవరకు మాత్రమే. అలా ఈ ప్రపంచంలోనే ఏ ధనవంతుడు పుట్టినా, ఏ జ్ఞానవంతుడు పుట్టినా వాళ్ళ సెలబ్రేషన్ కొంతవరకే. కానీ దూత వచ్చి చెప్తుంది ఏమంటున్నదో తెలుసా? దూత వచ్చి ఏం చెప్తుంది? నర్సు వచ్చి ఎలా బయటికి చెప్తుందో, పరలోకం నుంచి వచ్చిన దూత వచ్చి ఏం చెప్తుందంటే, మనుషులందరికీ కలగబో శుభ వర్తమానము. అంటే వండర్ఫుల్ శుభవర్తమానం ఏంటిది? ఇది చదువు. శుభవర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను, దావీదు పట్టణమందు, నేడంటే ఈరోజు కాదు, ఆనాడు నేడు రక్షకుడు, బాగా వినాలి, ఏంటిదంటే ఎవరు పుట్టారట, రక్షకుడు, అండర్లైన్ దిస్ పాయింట్, నేడు మీ కొరకు, అనగా ఆ రోజు ఎవరు పుట్టారంటే ఈ లోకం కోసం రక్షకుడు పుట్టాడు అని చెప్పిందండి దూత. ఎంత అద్భుతమైన మాట తెలుసా? భూమి మీద ఏ మనిషి పుట్టినా సరే మీ కొరకు మీ వంశోద్ధారకుడు పుట్టాడని మాట వింటాం, లేదంటే మీకు మీకు మీ కుటుంబంలో ఒక వ్యక్తి పుట్టాడని మాట వింటాం. కానీ ఎప్పుడైనా సరే పుట్టిన పిల్లని వచ్చిన ఎవరైతే ఉంటారా, నర్సు వచ్చి మీ ఇంట్లో మిమ్మల్ని రక్షించడానికి ఈ బాబు పుట్టాడు, ఈ పాప పుట్టిందని చెప్తుందా? చెప్పగలదా? బాగా వినాలి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే, దూత వచ్చి ఏం చెప్తుందంటే, రక్షకుడు ఎవరట ఆయన? రక్షకుడు, మామూలైన కాదు ఈయన, ఎవరట? రక్షకుడు. ఎక్కడ పుట్టాడు? ఎక్కడ పుట్టాడు? దావీదు పట్టణం ఉంది. ఎవరి కోసం పుట్టాడు? ప్రజలందరి కొరకు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ఒక్కడి కోసం కాదు, ప్రజలందరి కొరకు, ప్రజలందరి కొరకు పుట్టిన రక్షకుడి యొక్క డేట్ ఆఫ్ బర్త్ గురించి, ఆయన పుట్టుక గురించి మీ ముందుకు తీసుకుని వస్తున్నానని అన్నది దూత. అవునా కదా? వెరీ గుడ్. ఆయన పుట్టిన తర్వాత ఏం జరిగింది? ఈ లోకానికి ఎవరు పుట్టారట? రక్షకుడు. ఇప్పుడు మనం స్పీడ్గా వెళ్ళిపోదాం, సమయం లేదు కాబట్టి. ఇంకా చాలా కార్యక్రమం మీకు ఉంది కాబట్టి కొంత సమయం నేను తీసుకుని మీకు చెప్పి నేను వెళ్ళిపోతాను. ఈ భూమి మీద చాలా మంది ధనవంతులు ఉన్నారు, ఉన్నారా లేదా? ప్రతి సంవత్సరం ఫోర్బ్స్ జాబితా అని ఒకటి వస్తుంది, టాప్ 10 లో ఉన్న ధనవంతులు అందరి పేర్లు ఇస్తారు ఎవ్రీ ఇయర్. మరి ఇప్పుడు ఎవరున్నారు టాప్ 1 లో చెప్పగలరా? ఎలన్ మాస్క్. ప్రపంచంలోనే పెద్ద ధనవంతుడు ఎవరంటే ఎలన్ మాస్క్. ఇప్పుడు నంబర్ 1 స్థానంలో ఉన్నాడు ఆయన. ఆ తర్వాత 10 మంది జాబితా ఉంటుంది, అలాగే చివరిలో ఆదాని అంబానీ ఎలా ఉంటారు కదండి, వారు కూడా ఉంటారు. ఇలా 10 మంది ధనవంతుల్లోని బిల్ గేట్స్ ఉంటాడు, బఫెట్, వారన్ బఫెట్ ఉంటాడు. ఇలాగా ధనవంతుల జాబితా తీసుకుంటే ప్రతి సంవత్సరం మారిపోతూ ఉంటుంది, జ్ఞాపకం పెట్టుకోండి. ఎలాగా?
ప్రతి సంవత్సరం కూడా ఒకే ధనవంతుడు స్టాండర్డ్ గా ఉండడు వారి ఆస్తి క్రమము వారి బిజినెస్ మారిపోతూ ఉన్నప్పుడు ఆ క్రమం మారిపోతుంటది ఆ పట్టికలో మారిపోతుంటాడు ముందు వెనక అయిపోతూ ఉంటాడు అంటే ఈ ప్రపంచంలో ఉన్న ఏ ధనవంతుడి యొక్క ఆ యొక్క స్థానము స్టాండర్డ్ గా ఉండదు మారిపోతూ ఉంటది ఇప్పుడు ఎలన్ మస్క్ ఉంటే నెక్స్ట్ ఇయర్ మరొకరు వస్తారు అవునా కదా అలాగే ఈ ప్రపంచంలో చాలా మంది జ్ఞానవంతులు ఉన్నారు అవునా వారందరిని కూడా ఈ ప్రపంచం నోబెల్ బహుమతి ఇచ్చిగా వారిని సత్కరించడం జరుగుతుంది మరి చాలా మంది శాస్త్రవేత్తలు ప్రజల యొక్క బాగు కోసం ఎంతో కృషి సలిపి వారు చేసిన ప్రయోగాలకి గుర్తుగా వారికి ఏమిస్తారంటే నోబెల్ ప్రైజ్ ఇస్తారు నోబెల్ ప్రైజ్ తీసుకున్న వ్యక్తి స్టాండర్డ్ గా ఆ పేరు అక్కడే ఉండిపోతుందంటే ఉండదు మరలా ఏమవుతుందంటే అంతకంటే బాగా ప్రయోగాలు చేసిన వ్యక్తి తన స్థానాన్ని బీటౌట్ చేసి వెళ్ళిపోతాడు అలాగే సినిమా విషయాన్ని మనం వస్తే మన ఇండియాలో అయితే బాబా ఫాల్కే అవార్డు ఇస్తారు అంతకు మించిన అవార్డు ఉండదు ఎప్పుడు ఇస్తారు అది బాగా ముసలి అయిపోయిన తర్వాత లగలేని పరిస్థితుల్లో చేతిలో ఊగిపోతున్న తర్వాత ఆ అవార్డు ఇచ్చినప్పుడు ఏమనుకుంటాడు ఈ వయసులో నాకు ఈ అవార్డు అసలు నేను పట్టుకుని ఏం చేసుకోలేదు సాలువా కప్పి చేతికి ఇచ్చినప్పుడు వణుకుపోతుంటాడు ఇక బాబా ఫాల్కే అవార్డు తర్వాత ఏమి లేదు ఇండియాలో అవునా కదా ఈ తర్వాత ఇంకొచ్చిన ప్రపంచంలో ఒక గొప్ప అవార్డు ఏమైనా ఉంటే సినీ చరిత్రలో ఇంకేముంటది ఆస్కర్ అవార్డు ఉంటది అవునా కదా ఆ ఆస్కర్లు అలా ఉండిపోతారంటే ఉత్తమ చలన చిత్రం అంటారు ఎవ్రీ ఇయర్ మారిపోతుంటది అది అవునా కదా ఒక సినిమా కంటే ఒక సినిమా గొప్పగా ఉంటది ఒక హీరో కంటే ఒక హీరో గొప్పగా ఉంటాడు ఇకపోతే ఒక ధనవంతుడి కంటే ఇంకొక ధనవంతుడు గొప్పగా ఉంటాడు ఆ స్థానాల్ని బీటౌట్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఇక మనం స్టాండర్డ్ గా ఉండేది ఏమైనా ఉందంటే అది కూడా లేదు ఇక మనం మాట్లాడుకుంటే నాయకులు మన నాయకులు స్టాండర్డ్ ఉంటారా రాజకీయ నాయకులు అండి ఉంటారా ఐదేళ్ల తర్వాత వాళ్ళ పదం ఉంటుందో ఉడుతుందో వాళ్ళకి కూడా తెలియదు తెలుసా ఇప్పుడు ఈయన ఉంటే తర్వాత ఆయన వస్తాడో రాడో కూడా ఆయనకు తెలీదు అంటే ఏ నాయకుడు కూడా స్టాండర్డ్ గా పదవిలో ఉండడు ఇక అధికారులు ఉంటారా అధికారం ఆయన తర్వాత ఇంకొకరు ఇంకొకరి తర్వాత ఇంకొకరు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని స్థానాలు కూడా స్థానభ్రంశం అయిపోయి మరొకరు వచ్చి దాన్ని భర్తీ చేస్తారు కానీ రక్షకుడు అనే పేరుని ప్రపంచంలో ఎవరు భర్తీ చెయ్యలేరు అర్థమైందా లేదా ఎందుకు చెప్పని మాట అర్థమైందా ఇక్కడ విషయం ఏంటంటే మరొక గొప్ప సంగతి చెప్తాను ఎవరైనా గొప్పవారైతే వారికి ఆ యొక్క బిరుదులు ఇచ్చి సత్కరిస్తారు అవునా ఈయన ఇంకా పుట్టినప్పుడే పరలోకం నుంచి బిరుదు తెచ్చేసుకున్నాడు ఎవరైనా అర్థమైంది మీకు ఎవరైనా ధనవంతుడైతే గొప్పవాడని చూపించడానికి ఒక బిరుదు ఇవ్వచ్చు జ్ఞానవంతుడని చూపించడానికి ఒక నోబెల్ ప్రైజ్ ఇవ్వచ్చు బాగా కష్టపడ్డాడండి ఈయన సినీ చరిత్రలు అని చెప్పి ఒక ఆస్కర్ అవార్డు ఇవ్వచ్చు అవునా కాదా కానీ ఇంకా భూమి మీద బాలుడుగా ఉన్నప్పుడే పుట్టినప్పుడే ఆయనకి ఇచ్చిన గొప్ప టైటిల్ ఏంటో తెలుసా రక్షకుడు ఈ టైటిల్ ని నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంది దీన్ని బీటౌట్ చేసినాడు ప్రపంచంలో ఎవ్వడు ఉండడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అర్థమైంది లేదా ఇదండి ఆయన అంటే చాలా మందికి అర్థం కాక ఎందుకో పింక్ మాట్లాడుతుంటారు యేసు ప్రభు అంటే ఎవరండి ఎవరైనా చదవండి ఎవరైనా ఎవరు పుట్టారట రక్షకుడు దేని నుంచి రక్షించడానికి పుట్టాడు నిన్ను ఇందాక ఒక ఆయన వచ్చారు పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను నేను ఏం చేసేవాడట ఆయన 100 రూపాయలు ఇస్తే ఏడు చేసేవాడట అంతేనా లాస్ట్ కూడా అడిగాడు 100 రూపీస్ నేను విన్నాను నేను వచ్చినట్టు ఫస్ట్ మాట అదే చెప్తున్నారు ఆయన వచ్చాడు వచ్చారా అయిపోయిన తర్వాత ఇప్పుడు ఆయన ఎవరిని తెలుసుకున్నాడు ఎవరు రక్షించారు అందరు నాకు మంచి మాట అడుగుతాను మీ అందరు తక్కని సమాధానం చెప్పాల్సమా మీ అందరిలో మంచి వాళ్ళు ఎవరున్నారు చేయత్తండి ఎత్తండరా ఉన్నారా ఒక్కరో ఎనీబడీస్ దేర్ లేరా పోనీ ఇక్కడ లేదు మీ దీన్ని ఏమంటారంటే ఒకరు మంచిగా ఉన్నవాళ్ళు మంచివారు ఒకరు ఓకే వెరీ గుడ్ ఎవరిని బట్టి వెరీ గుడ్ బాగుంది మంచి అంటే అర్థం ఏంటి ఏ తప్పు చేయలేనోడు ఉన్నాడా ఒక్కడేనా ఉన్నాడండి ఎలా ఉండరు నేను చెప్తాను బాగా వినండి ఇప్పుడు ఆయన వచ్చాడు బాబు సాక్ష్యం చెప్పాడు ఏమన్నాడు నేను ఎవరండి తాగేవాడినండి రక్షకుడు అంటే చెప్తున్నాను వినండి ఎలాంటి ఆంటి నుంచి ఆయన రక్షించాడంటే ఈ ప్రపంచంలో ఎవడు మంచోడు లేనప్పుడు ఈ భూమి మీద ఎవడు పుట్టుక సరైనది కాలేనప్పుడు రక్షకుడు పుట్టవలసిన అవసరత వచ్చింది కాబట్టి ప్రభు యేసుక్రీస్తు శరీర ధరిగి లోకానికి వచ్చాడు విన్నారా అందరు మంచోళ్ళు ఎక్కడ ఇక్కడ కదా మాట మంచిది అవ్వచ్చు మనసు మంచిది అవ్వదు ఓకే
మాట మంచిది అవ్వచ్చు మనసు మంచిది అవ్వదు ఓకే ఇక్కడ మనిషికి మూడు ఉంటాయి ఆత్మీయ మానసిక శారీరక ఈ మూడిట్లో మంచడే ఎవరు ఆత్మీయ మానసిక శారీరక ఆత్మీయ ఎవరు మంచలు మూడిట్లో ఎవరు మంచలు ఉన్నారా మిమ్మల్ని మంచలు ఎవరు చేయాలా రక్షకుడు అంటే అర్థం ఏంటంటే మిమ్మల్ని మీరు కాపాడుకోలేనప్పుడు కాపాడడానికి ఈ లోకానికి వచ్చేవాడు అని అర్థం ఇలాంటి టైటిల్ ఇలాంటి బిరుది ప్రపంచంలో ఎవరికి ఉండదు ఆయనకి మాత్రమే ఉంటది ఆయన ఎలాంటి వారిని కాపాడాడో తెలుసా ఇక్కడ నించున్న హనీ జాన్సన్ సైతం పనికి రాకుండా ఈ లోకంలో ఉన్న వ్యర్థమైన జీవితాన్ని గడుపుతున్నప్పుడు అర్థం లేకుండా దశ దిశ తెలియకుండా అందరూ కూడా పాపపు ఊబిలో పడిపోతే తాగుబోతులుగా తిరుగుబోతులుగా వ్యభిచారులుగా దొంగలుగా మోసగాలుగా అబద్ధికులుగా బ్రతుకుతూ ఉన్న బ్రతుకుని మార్చి అలాంటి పరిస్థితి నుంచి నిన్ను రక్షించడానికి లోకానికి వచ్చిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? ఇప్పుడు మంచి మాటను మీకు అడుగుతాను. అలాగైనా మన అందరూ రక్షింపబడ్డాం. మనం ఎవడో మంచోళ్ళం కాదు ఈ లోకంలో, అవునా కదా? నీ వరకు నువ్వు మంచోడు అయ్యొచ్చు, ఈ ఊరికి సరిపోతుంది, నీ ఇంటికి సరిపోద్ది, కానీ దేవుడికి సరిపోదు, అవునా కదా? ఒక మాట అడుగుతాను, ప్రపంచంలో ఎవడు అబద్ధం ఆడలేనివాడు ఉన్నాడు? ఒక్కడైనా ఉన్నాడా? ఒక్కడు పేరు చెప్పు. ఒక్కడు నేను అబద్ధం ఆడలేదండి. అసలు ఎవడైనా ఈ బ్రెయిన్లోని చెడు ఆలోచన రాలేనివాడు ఒక్కడు ఉన్నాడా? ఇక్కడ సెకండ్ ఇస్తాడు, హవారీ బ్రదర్ అంటాడు, ఈయన ఎప్పుడే శతం అంటాడు. ఎక్కడ? చేతులు నోట్లో మాత్రం ఏమనుంది? హవారీ బ్రదర్ ఆయన కొత్త కారు కొనుక్కొని సెకండ్ ఇచ్చాడు అనుకో, మొన్న నిన్న మొన్నటి వరకు బైక్లు తిరిగాడు, ఎక్కడో ఎవడ దగ్గర నొక్కేసి ఉంటాడు, బయటకు మాత్రం ఏమని అంటాడు, కంగ్రాచులేషన్స్ బ్రదర్ కొత్త కారు కొనుక్కున్నాడు, లోనకు మాత్రం ఎన్ని తిట్టుకుంటాడు. ఇది నీ ఆంతర జీవితం, నీ మనసులోని, నీ బ్రతుకులోని, నీ జీవితంలోని మంచి అనేది లేనప్పుడు ఖచ్చితంగా నిన్ను పాపపు జీవితాన్ని పాపపు జీవితం నుంచి రక్షించడానికి ఖచ్చితంగా యేసు ప్రభు అవసరత ఈ ప్రపంచానికి ఉంది. కాబట్టి ఆయన వచ్చాడు, ఎందుకంటాడు మనుషులందరికీ కలగబోవు శుభవర్తమానం అంటే మనుషులందరికీ ఆయన పుట్టుకెళ్ళి ఇంకుందా లేదా? మొదటే చెప్పాను, ఉందా లేదా? ఎందుకున్నదంటే మనుషుల్లో మంచోలు లేనప్పుడు మనిషిని మనిషిగా మార్చి మంచిగా మార్చడానికి వచ్చిన ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. అర్థమైందా? అందుకే ప్రపంచంలో ప్రతి ఒక్కరికి ఎవరెవరికి లింక్ ఉన్నా లేకపోయినా, ఏ దేశంతో మనుషులు ప్రపంచంతో ఏ వర్గంతో ఏ కులంతో ఏ మతంతో నీకు సంబంధం లేకపోయినా, ఈ భూమి మీద యేసుక్రీస్తుతో మాత్రం ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి సంబంధం ఉంది. ఎందుకుందంటే ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ మంచులు ఎవరు కాదు, తప్పు చేయలేని ఎవరు లేరు, నీతిగా ఎలా జీవించాలో ఎవరికి తెలియదు. మరి ఎవరు చెప్పారు ఈ లోకానికి వచ్చి? చదువుదామండి, ఎవరు చెప్పారు, ఎవరు చెప్పారు, చదువుదాం. ఒక మంచి మాటను చెప్తాను, ఈ లోకానికి ఎవరు వచ్చారంటే మరలా ఒక మంచి మాటను మనం చదువుదాం. మత్తయి సువార్త చదువుదామండి, మొదట 22-23 ఉంటా చూడండి ఒకసారి, చదువుదాం. ఇంకొంచెం సమయం నేను తీసుకొని నేను ముగిస్తాను. ఇదిగో కన్యక ఎవరు ఎవరండి? కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకి ఏమని పేరు పెట్టాలి? ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? చదవండి, కింద ఉంటది. ఇమ్మానుయేల్ అంటే అర్థం ఏంటి? దేవుడు మనకి ఎవరు తోడై ఉన్నారట? ఎవరు? దేవుడే మనకి తోడై ఉన్నాడంటే ఏమి చేయకుండా తోడై ఉంటానన్నాడంటే, నువ్వు పాపపు జీవితంలో పడకుండా నరకానికి జారిపోకుండా నేను నీకు తోడై ఉంటాను, నేనే రక్షకుని అని చెప్పాడు ఆయన. అర్థమైందా? దూత వచ్చి చెప్పింది 100% రైట్. నీకు ఎలా తోడై ఉన్నాడంటే నీ బ్రతుకంతా తోడుకుంటాడు, అవునా కదా? ఒక విషయాన్ని మీకు చెప్తాను, ఈ రోజున్న ప్రభుత్వాల సంగతిని మనం తీసుకుంటే ప్రభుత్వాలన్నీ కూడా ఈరోజు మనల్ని ఒకే ఒక విషయంలో పట్టించుకుంటారు. ఎప్పుడు? వచ్చే సంవత్సరం ఏమొస్తాయి మనకి? ఏమొస్తాయి? నిజం మాట్లాడుకుందాం, ఏమొస్తాయండి? ఏమొస్తాయి? ఎప్పుడు నువ్వు గుర్తొస్తావు? ఎప్పుడు గుర్తొస్తావు? అప్పుడు గుర్తొస్తావు. అప్పుడు ఏం చెప్తారంటే, ఒక మంచి మాట చెప్తారు, బాగా వినాలి. ఈ ప్రపంచంలో నేను నేర్చుకున్నది మీకు చెప్తాను, ఎక్కడా కూడా చెప్పలేని చిత్ర విచిత్రమైన మాటలు ఈ భూమి మీదకి శరీరధారిగా వచ్చిన యేసు చెప్పాడు. ఎలాంటి మంచి మాటలు చెప్పాడంటే, ఆయన ఈ భూమి మీద ఏం చేయాలంటే నువ్వు పాపం చేయకుండా బ్రతకాలి అని చెప్పాడు. ఈ ప్రపంచంలో ఎవరు చెప్పలేదు ఆ మాట, ఆ మాటని ఎవ్వరు కూడా, ఎవ్వరు ఒక్కరు కూడా చెప్పలేదు ఆ మాటని. ఎంత మంచి మాట అండి! ఇప్పుడు ఇందాక ఆయన అన్నాడు, ఏమన్నాడు? నేను తాగను, ఎవరికోసం తాగనన్నాడు? మానేశానన్నాడు. ఎవరికోసం? దేవుడి కోసమేనా? తన కోసం కాదా? తను బాగుండాలంటే ఏం చేయాలి? శరీరం. ఇప్పుడు తాగుడు తాగితే దేవుడికి మత్తు ఎక్కుతుందా మనకి మత్తు ఎక్కుతుందా? ఏమండి మళ్ళీ దేవుడి కోసం అంటారేంటి?
చెప్పాలి. మందు తాగితే మనకు మొత్త దేవుడికి మొత్త అంతే కదండి. వ్యభిచారం చేస్తే దేవుడికా మనక, దొంగతనం చేస్తే దేవుడికా మనక, ఇవన్నీ మనకి. అంటే దేవుడికి ఇక్కడ ఉండేది ఏమీ లేదు. కానీ ఏమన్నాడంటే, నన్ను నువ్వు బాగు చేసుకోవడానికి నా మాట విను అన్నాడు. ఎంత మంచి మాట చెప్పుంటాడు కదండి. ఈ ప్రపంచంలో ఒక మంచి పుస్తకం అనేది ఉంటుంది, బైబిల్ అండి. అందులో ఆజ్ఞల్లో చాలా మంచి ఆజ్ఞ ఏంటో తెలుసా? నీ తల్లిదండ్రులు ఏం చేయమన్నాడు? వెరీ గుడ్. ఏం చేయాలి అంటే, ఎలాగ ఇప్పుడు నాకు ఎలాగైతే కప్పారు అలా కప్పమనా? ఏమండి ఇది, నాకు ఒక బొక్కే ఇచ్చారు, తర్వాత ఒక మొమెంటే ఇచ్చారు, తర్వాత నాకు వచ్చారు అలా అందరూ పిల్లలందరూ యూత్ పిల్లలు ఏం కప్పారు? చాలా కప్ప అలాగేనా సత్కరించి మరి ఏం చేయాలి? ఏం చేయాలి? గౌరవించడం అంటే ఏం చేయాలి? అమ్మ 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 మంచిదేనే, నానా 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 మంచోడు నువ్వు, అదేనా గౌరవం అంటే? మరి అలాగా అది ఏం చేయాలి? వారి మాట వినాలి. వెరీ గుడ్. మాట వినిన తర్వాత నువ్వు గొప్పోడు అయిపోయిన తర్వాత నువ్వు వాళ్ళని హోల్డేస్ ఫామ్ లో జాయిన్ చేసాను అంతేనా? మరి కాదా? మరి ఏం చేయాలి? ఏం చేయాలి? ఓల్డేజ్ ఫామ్ లో పడేసి నువ్వు నెలలకి కొంచెం డబ్బులు పంపించాలి అంతేనా? మరి ఏం చేయాలి? ఏం చేయాలండి? తల్లిదండ్రులను సన్మానించమంటే ఏం చేయాలి? బ్రతుకున్నంత వరకు కూడా తల్లిదండ్రులకి ప్రేమతో సేవ చెయ్యాలన్న మాట యేసుక్రీస్తు తప్ప ఈ ప్రపంచంలో ఎవరో చెప్పలేదు. అర్థమైందా? సన్మానించడం అంటే సాల్వలు కప్పడం కాదు, శిలా పలకల మీద వాళ్ళు పేర్లు వేయడం కాదు, బ్రతుకున్నంత వరకు వాళ్ళకు తోడుగా. అర్థమైందా? దేవుడు నీకు ఏమై ఉన్నాడంటే, ఎమానుయేల్ అంటే దేవుడు మనకి తోడై ఉన్నాడు. అలా తోడుగా ఉన్న ఆయన, ఆయన మాటని నీకు ఇచ్చాడు. నువ్వు కూడా ఆయనను చూస్తూ నీ తల్లిదండ్రులకి కడ వరకు తోడుగా ఉండాలి. ఇది ఎమానుయేల్ అంటే. అర్థమైందా? నీ తల్లిదండ్రులు సన్మానించమన్నాడు. ఇంకో మంచి మాట ఉండండి, నిన్ను వలే ఏడ్చేయమన్నాడు. అంటే అర్థం ఏంటి? పొరుగువారంటే ఎవరు? ఎందుకు మారుకోవాల్సి ఉన్న వాళ్ళే పొరుగువారా? ఇంకెవరు కాదా? మీ ఇంటి పక్కన ఉన్నోళ్ళే పొరుగువాలా? మీ ఫ్రెండ్ మాత్రమే పొరుగువాడా? మరి ఎవడు పొరుగుడండి? ఎవరండి చెప్పాలి? ఒక విషయాన్ని చెప్తాను, ఈ భారతదేశానికి యుగోస్లేవియా దేశం నుంచి ఎక్కడి నుంచో అక్కడికి వచ్చింది ఒక ఆవిడ. ఎవరు ఆవిడ? మదర్ తెరిసి వచ్చింది. ఎక్కడ బతికింది? ఇండియాలోనే బతికింది కదండి. ఆవిడ జీవితాన్ని ప్రభావితం చేసిన మాట ఏంటో తెలుసా? నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించని ఒకే ఒక్క మాట భారతదేశానికి శాంతి నోబెల్ బహుమతి తెచ్చి పెట్టింది. అర్థమైందా? ఇప్పటి వరకు శాంతి నోబెల్ ప్రైజ్ ఎవరు తాలేదు. వాన్ అండ్ ఓన్లీ ఎవరు? మదర్ తెరిసా మాత్రం ఏం చేసింది ఆవిడ? ఎవరిని ప్రేమించింది? అలా ఆయన్ని ప్రేమించింది రైటా? ఆవిడకి పెళ్ళి అవ్వలేదు. వాళ్ళ పిల్లల్ని ప్రేమించింది రైటా? పిల్లలు లేరు. వారి అక్క చెల్లెల్ని ప్రేమించింది రైటా? వాళ్ళందరిని వదిలేసింది. మిషనరీ ఆవిడ. ఒకే ఒక మాట ఏంటో తెలుసా? నీ కోసం నువ్వు బ్రతికితే మనిషి అవుతావు, ప్రజలందరి కోసం బ్రతికితే దేవుని కుమారుడు అవుతావు అని చెప్పాడు ప్రభు యేసుక్రీస్తు. అర్థమైందా? మనిషిలా బ్రతికితే నీ కోసం నువ్వు బ్రతుకుతావు, తింటావు, చచ్చిపోతావు. కానీ నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించి బ్రతికితే ఈ భూమి మీద నీ జీవితం చరితార్థకం అవుతుంది అని చెప్పాడు. ఎవరని చెప్పారా? ఆయన ఆయన రాకపోతే ఈ లోకం ఎంత నష్టపోయేదో తెలుసా? ఆయన రాకపోతే ఈ లోకానికి ఎంత నష్టం జరిగేదో తెలుసా? నీకు మంచి అనే మాటకు అర్థం తెలియకుండా పోతావు, ప్రేమ అనే మాటకు అర్థం తెలియకుండా పోతావు. నీ బ్రతుకు ఒక దశ దిశ తెలియకుండా పాపంలో నీ మగ్గిపోతూ నరకానికి పోయే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోతుంటే దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఒక మంచి ఏర్పాటు చేసి భూమి మీదకి సర్వోన్నతుడైన రక్షకుణ్ణి లోకానికి పంపాడు ఆయన ప్రభు యేసుక్రీస్తు. ఆయన లేకపోతే ఈ లోకానికి ఏమి లేదో తెలుసా? చెప్పాను కదా, ఈ లోకానికి ఒక మార్గదర్శకత్వమే లేదు. ప్రేమ అనే మాటకు అర్థం లేదు. నీ తల్లిదండ్రులు గౌరవించమనే మాటకి పరమార్థమే లేకుండా పోనేమో. బాగా వినాలి. రాత్రి ప్రపంచంలో అన్నిటికంటే గొప్పది ఏదైనా ఉన్నదని నన్ను అడిగారనుకో, యేసుక్రీస్తు తప్ప గొప్పోడు లేడని చెప్తాను నేను. ఎందుకో చెప్తాను ఈరోజు వినండి. ఈరోజు ఒక విషయాన్ని మీ ముందు నేను ప్రస్తావించాలని అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద 2000 సంవత్సరాల క్రితమే పుట్టారండి. 2000 సంవత్సరాల క్రితం ఆయన ఎక్కడున్నాడండి? క్రైస్తవులందరూ 2000 సంవత్సరాల క్రితం నుంచి కూడా వచ్చినలే కదా ఈ క్రైస్తవులు. క్రైస్తవ మతం అనేదని కొంతమంది పాపం వాళ్ళు ఏమన్నాలో నాకు అర్థం కావట్లేదు. చిన్నోళ్ళు అనాలో, పెద్దోళ్ళు అనాలో, తెలివైన అనాలో, తెలివి తక్కువ అనాలో నాకు అర్థం కావట్లేదు. కానీ వాలంటీ వాళ్ళ కోసం మీకు ముందుకు ప్రశ్న వస్తే ఒక మంచి మాట నేను చెప్తాను. చివరిగా చెప్పి నేను ముగించి సెలవు తీసుకొని వెళ్ళిపోతాను. జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు వారు ఈ లోకానికి శరీరధారిగా మాత్రమే వచ్చాడు. బాగా వినాలి. ఆయన ఈ లోకానికి పుట్టి వచ్చినవాడు కాదు, ఉండి వచ్చినవాడు. ఓకే, ఆ ఒక్క మాటను మీకు చదివి నేను వినిపిస్తాను. సామెతల గ్రంథము 8వ అధ్యాయము
సామెతల గ్రంథం 8వ అధ్యాయము చదువుదామండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము ముగింపులకు మనం వెళ్తున్నాం. 24 25 26 వచనాలు తొందరగా చదవాలి. సామెతల గ్రంథము ప్రవాహ జలములు లేనప్పుడు నీళ్ళతో నిండిన ఓటలు లేనప్పుడు అండర్లైన్ దిస్ పాయింట్ ఏడి ఏడ్ చేసినట్టు ఆయన భూమి మీద దోత వచ్చినప్పుడు యోధా బెత్తలహేములో అక్కడ ఆయన పుట్టాడని అనుకుంటే శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. పుట్టేవాడు కా పుట్టినవాడు కాదు ఆయన. మనందరం పుట్టిన వాళ్ళం. ఆయన ఈ లోకానికి వచ్చినవాడు. అర్థమవుతుందా? మనము పుట్టిన వాళ్ళం, ఆయన వచ్చినవాడు. కన్యక గర్భమందు ఈ లోకానికి శరీరాన్ని ధరించి వచ్చినవాడు, పుట్టినవాడు కాదు. అందరూ అడుగుతున్నారు ఆయన డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడండి అంటున్నారు. సరదా పడుతున్నారు చెప్పేస్తాను ఈరోజు. చాలా మంది సరదా పడుతున్నారు అంటే క్యాలెండర్ లో ఏంటుందంట. చాలా మంది అడుగుతున్నారు చెప్పాలి సమాధానం. రాత్రి కూడా చెప్పాను, మీకు కూడా చెప్పేళ్తాను. మారుకోవాల్సిన చాలా మందికి మార్పు రావాలి. అంతే కదా, మారుకోవాల్సిన అనుకున్న పేరులోనే ఉంది. చాలా మంది మారబోతున్నారు ఈ రాత్రి. ఓకే, అందుకంటాడు దేవుడు ఎంత అద్భుతమైన మాట చెప్పాడు. ప్రవాహ జలములు లేనప్పుడు నేను పుట్టాడా లేదా? మరి పుట్టాడు ఎన్నిసార్లు పుడతాడు? ఇక్కడ ఎన్నిసార్లు పుడతాడండి? పుట్టినోడే కాదు ఆయన, పరలోకం నుంచి భూమి మీదకు వచ్చిన వాడు. ఎలా రావాలి? ఎవరైనా ఎలా రావాలి? శరీరధారిగా రావాలి. మదర్ ఉంబ నుంచి ఈ భూమి మీదకి జన్మించాలి. అవునా కదా? కాబట్టి కన్యక ఎందు పుట్టి లోకంలో ఎవ్వరికి లేదు పుట్టుగా. కన్యక ఎందు పుట్టి ఏం చేశాడు? శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చాడు. రక్షకుడు మీ కొరకు. ఎవరి కొరకట? ఒకవేళ కానీ నిజంగానే మనుషుల్లాగా పుడితే అందరి కోసం పుట్టరు. ఎవరి కోసం పుడతారు? వాళ్ళ అమ్మ కోసం పుడతాడు, వాళ్ళ ఆన్ కోసం పుడతాడు, కుటుంబం కోసం పుడతారు. అది పుట్టిక అంటారు. కానీ ఈయన పుట్టినవాడు కాదు, మనుషులందరి కోసం వచ్చినవాడు. వచ్చిన ఆయన పుట్టాడు అంటారు. ఏంటి అర్థం కాక అప్పుడు చెప్తాను ఆయన డేట్ ఆఫ్ బర్త్ చదువుదాం. చదువుదాండి, ముగిద్దాం. పర్వతములు స్థాపింపక మునుపు భూమిని తమ దాని మైదానములను నేలమంటిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను. ఎవరు చెప్తున్నారు డేట్ ఆఫ్ బర్త్? నువ్వు ఎప్పుడు పుట్టావని ఎవడైనా అడిగాడు అనుకో, పక్కడు చెప్తే బాగుంటుందో నువ్వు చెప్తే బాగుంటుందా? ఎందుకంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ నాకు తెలుసు, నా ఆధార్ కార్డులో ఉంది, మా అమ్మ నాన్న చెప్పారు కదా. పక్కడు చెప్తున్నాడు అనుకో, చెప్పి షడాప్ అంటాడు. ఆయన అడిగితే నువ్వు చెప్తావేటి? నీ డేట్ ఆఫ్ బర్త్ ఎవరు చెప్పాలి? నువ్వే చెప్పాలి కదా. ఇప్పుడు వాళ్ళందరూ మీ మీ ఏజ్ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, ఎప్పుడు చెప్పాడు డేట్ ఆఫ్ బర్త్? ఎప్పుడు పుట్టాడేట? ఎప్పుడు పుట్టాడు? రాత్రి ఆయన చెప్తున్నాడు. ఏనండి ఏడు చెప్పి ఎప్పుడు? నేలమంటి రవ్వంతయు పుట్టక మునిపే నేను పుట్టానా లేనా ఉన్నానా? అది పుట్టి 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 ఉన్నాను. ఇంకొక ఆన్సర్ చెప్పి నేను ముగిస్తాను. యోహాన్ సువార్త మొదటి అధ్యాయము ఎలా ఉన్నాడు ఆయన? ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్ కావాలి అంతే కదా, మీద చెప్పేస్తాను, రాసుకోండి. మొదటి అధ్యాయం 1:2-3 వచనాలు ఉంటాయి, చదువుదాం. ఆది యందు ఎవరండి? ఇప్పుడు ఈయన మాట్లాడాడు కదా, ఎప్పుడు ఉన్నాడట? ఆది అంటే ఎప్పుడు? టైం ఎప్పుడు? ఆది అంటే ఎప్పుడు? ఎప్పుడండి? ఇప్పుడు చెప్తాను. బాగా బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు అనుకుంటున్నాను నేను. నన్ను డిస్టర్బ్ చేయకపోతే ఒక్క 10 నిమిషాలు ముగించి మంచి సంగతులు చివరిలో చెప్పి వెళ్ళిపోతాను మీకు. చెప్పాలా వద్దా? తెలుసుకోవాలని ఉందా? ఎంతమంది కొంత చేయొద్దండి, మెజార్టీ చూస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చెప్తాను, లేకపోతే ఇక్కడే ముగించి వెళ్ళిపోతాను. ఓకే, వెరీ గుడ్. మెజార్టీ పీపుల్, ఓకే. ఓటింగ్లో కూడా మీరే గెలిచారు కాబట్టి చెప్తాను. ఇక్కడ విషయం ఏంటంటే ఆది ఎందు అని అన్నాడు. ఎప్పుడు? చిన్న లెక్క చెప్తాను మీకు. ఈ సృష్టి అంతా చూశారు, ఈ యూనివర్స్, ఈ సృష్టి అంతా కూడా శాస్త్రం ఏం చెప్తుంది అంటే 13.5 బిలియన్ ఇయర్స్ అంటే 1,350 కోట్ల సంవత్సరాల క్రితం ఈ సృష్టి పుట్టిందట. దీన్ని బిగ్ బ్యాంగ్ థియరీ అంటారు. ఓకేనా? సృష్టి ఎప్పుడు పుట్టింది? 13.5 బిలియన్ ఇయర్స్. ఈ భూమి ఎప్పుడు పుట్టిందంటే 4.5 బిలియన్ ఇయర్స్ అంటే 450 కోట్ల సంవత్సరాల క్రితం భూమి పుడితే సృష్టి అంతా 1,350 కోట్ల సంవత్సరాల క్రితం సృష్టి పుట్టింది. ఇది సైన్స్, బాగా వినాలి. ఇప్పుడు ఈ శాస్త్రం లేనప్పుడు, ఈ సృష్టి లేనప్పుడు ఒక లెక్క చెప్పాడు ఆయన పుట్టుకు. చదువుదాం. ఎప్పుడట? ఆది ఎందు. ఎప్పుడట అంటే క్యాలిక్యులేషన్ మైండ్ లో పెట్టుకోండి. ఆది ఎందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొక్క ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. 14 చదువు 14 వచనం. ఆయన శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణినిగా ఎలా వచ్చాడంబా? బాగా వినాల ఆ పాయింట్, మీకు అర్థమవుతుందా? ఆయన శరీరధారి అయి
కృపా సత్య సంపూర్ణనిగా మన మధ్య పుట్టెను అనుందా వచ్చెను అనుందా అందుకే చెప్పాను మీకు యేసుక్రీస్తు ఈ భూమి మీదకి పుట్టిన ఆయన కాదు వచ్చిన ఆయన నీది పుట్టుక ఆయనది రావడం రాక విన్నారా శరీరధారిగా ఈ భూమి మీదకు వచ్చెను వచ్చాడా లేదా ఒక సామి చెప్తాను మీకు బాగానండి పెద్దలు అంటారు గుడ్డిల్లు ఎవరిని ఎక్కిరించిందంట గుడ్డిల్లి కోడిని ఎక్కిరించిందంట ఎలా ఉంటది కోడికి వీళ్ళందరూ ఎక్కిరించిన వాళ్ళందరూ కోడి ఆమ్లెట్ గంజలు అవును అర్థం గుడ్లు ఇవి అర్థమైంది లేదా కోడెవరు కోడెవరు ఆయన గుడ్డెవరు ఈ ఆమ్లెట్ గాలు తర్వాత ఇంకేటి ఈ ఎగకర్రీ గాలు ఏమని అంటారు ఎప్పుడు పుట్టాడు అండి యేసు ప్రభు చెప్పనా మరి ఎప్పుడు పుట్టాడు ఆది ఎందు కోడి ఎప్పుడు ముందే గుడ్డి ఎప్పుడు ఈ ప్రపంచంలో ఉన్న గుడ్లన్నీ కూడా రెండో వచనం చదవండి ఎవరు లేకుండా రాలేదట చదవండి కలిగి ఉన్నది ఏదైనా ఉంటుంది పదం చదవండి సమస్తము ఆయన మూలముగా కలిగిన కలిగి ఉన్నది ఏది గట్టిగా చప్పట్లు కొట్టండి ఆయన చెప్తాను ముందు కలిగి ఉన్నది ఏది నువ్వైనా నేనైనా అర్థమైంది లేదా గుడ్లన్నీ కోడి వల్ల కలిగితే ఈ గుడ్లెళ్ళి ఎవరిని ఎక్కిరించేయట కోడిని ఎక్కిరించేయట మరి కోడిని ఎక్కిరితే కోపం రాదా వచ్చదు రాదా డేట్ ఆఫ్ బర్త్ చెప్పింది అందుకే ఈ రాత్రి వినాలి ఎందుకు మీకు ఈ మాట చెప్తున్నానంటే చాలా మంది ఈరోజు కొంతమంది అల్లరిమొక్క తయారయ్యారు యేసుప్రభు అనగానే ఏదో మాకేటి సంబంధం అంటారు నీకు సంబంధం ఉంది నువ్వు అవునన్నా కాదని ఇప్పుడు చెప్తాను ఆ సంగతి కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదు ఆయన లేకుండా కలగలేదు ఈ గుడ్లన్నీ ఎవరి వల్ల వచ్చాయి ఆయన వల్ల వచ్చాయి అందుకే కోడి తన పిల్లలు ఎక్కడ దాసిందంట నువ్వు ఎంత సన్నాసి అయినా సరే ఆ గుడ్డును పొదిగి లోకంలో పెట్టిన ఆయన ప్రభు యేసుక్రీస్తుని మర్చిపోక అర్థమైందా నువ్వు అనుకోవచ్చు నేనేదో ఎగిరెగిరి పడతాను ఆమ్లెట్ అయిపోతావు ఏముండదు గుడ్డు నువ్వు మొత్తం చెప్తాను ఇప్పుడు చరిత్ర ఆది యందు వాక్యం ఉండిన వాక్యము దేవుని యొద్దు ఉండిన వాక్యము దేవుడై ఉన్నది కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా నువ్వైనా సరే నేనైనా సరే కలగలేదు అవునంటారా కాదంటారా ఇప్పుడు ఒక వండర్ఫుల్ పాయింట్ చెప్తాను మనకి 2023 వచ్చేస్తుందా ఏం ఫస్ట్ ఏట్ ఉంటుంది మన గుర్తు మన ఇంట్లో ఏమొస్తుంది క్యాలెండర్ అండి ఏమొస్తుంది వస్తుందా లేదా న్యూ క్యాలెండర్ కదా అందులోని ఏమని ఉంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ ఎందులో ఎత్తుక్కుంటారు ఉంటారా లేదా కదా డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడంటే ఏ డేట్ రౌండ్ చేసుకుని ఉంటారా నా బర్త్డే అని కదా బాగా వినండి ఒక విచిత్రం చెప్తాను ఈరోజు ఆ క్యాలెండర్లో December 25 ఏమని ఉంటుందండి మళ్ళీ తప్పు చెప్తున్నారేమో ఒకసారి ఆలోచించుకొని చెప్పండి ఏమని ఉంటుంది అందులో ఏమని ఉంటుంది క్రిస్మస్ అని ఉంటుందా ఉంటుందా యేసుక్రీస్తు బర్త్డే అని ఉంటుందా కరెక్ట్ చెప్పాలి క్రిస్మస్ అని ఉంటుందా యేసుక్రీస్తు బర్త్డే అని ఉంటుందా క్రిస్మస్ అంటే అర్థం ఏంటి యేసుక్రీస్తు బర్త్డే క్రీస్తును ఆరాధించడం అని అర్థం అరే అక్కడే ఉంది కదరా ఆన్సర్ అరే ఇర్రడా అక్కడే ఉంది కదా ఆన్సర్ యేసుప్రభు బర్త్డే అంటే నువ్వు నన్ను అడగాలి 25th అని 25th బర్త్డే కాదురా ఇర్రోడే క్రిస్మస్ అని అర్థం అంటే యేసును ఆరాధించడం అని అర్థం అక్కడేమి హ్యాపీ ఏమని ఉంటుంది యేసుక్రీస్తు బర్త్డే లేదా హ్యాపీ బర్త్డే జీసస్ క్రైస్ట్ అని ఉండదు ఏమని ఉంటుంది అర్థమైందా లేదా ఇప్పుడు యేసుప్రభు బర్త్డేని క్యాలెండర్లో వెతికితే దొరకదరా సొంట ఎందుకంటే క్యాలెండర్లో నీ బర్త్డే ఉంటుంది క్యాలెండర్లో ఆయన బర్త్డే ఉండదు ఎందుకంటే క్యాలెండర్ ఆయనరా అర్థమైందా లేదా క్యాలెండర్ ఎవరు నీ బర్త్డే ఎత్తుక్కో అందులో దొరుకుతుంది నీకు ఆయన బర్త్డే ఎందుకంటే ఇప్పుడు ఎవరు పుట్టి 2023 గట్టి చెప్పండి ఎవరు పుట్టి యేసుక్రీస్తు పుట్టి యేసుక్రీస్తు ఈ భూమి మీదకి వచ్చి మన భాషలో చెప్పాలంటే యేసుక్రీస్తు వచ్చి 2003 అయ్యిందని చరిత్రను చదువుకుంటే నీకు తెలుస్తుంది అందులో ఆ చరిత్రలో నీ క్యాలెండర్ ఉంటే నీ డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ఎత్తుక్కోవడానికి ఆ క్యాలెండర్ తప్ప ఆయన డేట్ ఆఫ్ బర్త్ చెప్పడానికి కాదు అర్థమైన ఆన్సర్ నీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పాలంటే ఎవరు ఉండాలి క్యాలెండర్ ఉండాలా క్యాలెండర్ ఉండాలంటే ఎవరు ఉండాలి అర్థమవులేదా క్యాలెండర్ ఎవరిది క్యాలెండర్ ఆయనరా అసలు ఆ డేట్ ఆఫ్ బర్త్ ఆ పట్టికే ఆయన ఆ డేట్ ఆఫ్ బర్త్ నువ్వు ఎత్తుక్కోవాలి ఎందుకంటే కలిగి ఉన్నదేదియో అందులో నువ్వు కూడా ఉన్నావు దొరికిపోయిన ఆన్సర్
నీ డేట్ ఆఫ్ బర్త్ అందులో ఉంటది. 365 రోజుల్లో ఎప్పుడో ఒక రోజు నీ డేట్ ఆఫ్ బర్త్ అందులో ఉంటది. ఆ పట్టికే ఆయన, పట్టిక ఆయన లేకుండా కలగలేదు. ఆయన అందులో ఎదిగితే ఏం దొరుకుతుంది? పట్టికలో పట్టికను వెతకకూడదు. అర్థమైందా? అక్కడ జీసస్ క్రైస్ట్ బర్త్డే అని ఉండదు, ఏమని ఉంటది? క్రిస్మస్ అని ఉంటది. ఈ ప్రపంచంలో ఎంతో మంది ధనవంతులు పుట్టారు, ఎవరి బర్త్డేలైనా ఎన్ని రోజులు చేస్తారండి? ఎన్ని రోజులు చేస్తారు చెప్పండి, నాకు తెలియదు. ఎలన్ మస్క్ బాగా ధనవంతుడు, ఎన్ని రోజులు చేస్తాడు? ఈ ప్రపంచంలో చాలా మంది ధనవంతులు ఉన్నారు. అంతవరకు ఎందుకు? నిన్న మన జగనన్న బర్త్డే అయింది, ఎన్ని రోజులు చేస్తారు? నిన్న అయింది మన ముఖ్యమంత్రి, ఎన్ని రోజులు చేస్తారు? ఒకరోజు చూసినారు, రెండో రోజు చేస్తారు. నిన్న బర్త్డే అయిపోయింది, ఊరుకవయ్యా అంటారు, అవునా కదా? ఎన్ని రోజులు చేస్తారు? ఎంత ముఖ్యమంత్రి అయితే మాత్రం ఒకసారి పుట్టావు కదా, పదిసార్లు పుట్టలేదు కదా నువ్వు. కానీ విచిత్రం ఏంటో తెలుసండి, ప్రపంచంలో ఉన్న అందరూ కులాలకి మతాలకి అతీతంగా ప్రపంచ దేశాలు అన్ని కూడా 40 నుంచి 50 రోజులు ఈ యొక్క వేడుకలు చేసుకుంటారు. ఈ ప్రపంచంలో ఏ ధనవంతుడు చేయలేడు, ఏ గొప్పడు చేయలేడు. ఎందుకో తెలుసా? రక్షకుడి లోకంలో పుట్టి ఉన్నాడు, అది ఆయన టాలెంట్. ఇక క్యాలెండర్లో ఎదుక్కుంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ దొరకదు, నీ దొరుకుతుంది, అవునా? ఇంకా చరిత్రలోకి వెళ్దాం. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు శకం అంటే బాగుంది, పూర్వాలకు కూడా ఈయన కావాలా? అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే ఎవరు ఎవరు గుర్తు రావాలి ముందు? అలెగ్జాండర్ గుర్తు రాడు, ముందు ఏంటి రావాలి? వారే సరే, వారే వా, వండర్ఫుల్ పాయింట్ చెప్తాను మీకు. మీ ఇంటి మీ మీ పేరుకి ముందు ఏ పేరు ఉంటుంది? ఇంటి పేరు ఉంటుంది లేదా? సర్నేమ్ అంటారు. ఏ నేమ్? సర్రం గీసేస్తారు దాన్ని, సర్నేమ్. ఎవరి నేమ్? సర్నేమ్ అంటాం. వెరీ గుడ్. నీ ఇంటి పేరు తెలియకపోతే నువ్వు ఎవడో తెలియదు, ఏదో ఒకటి ఉంటుంది, ముందు సర్నేమ్ కావాలి, అవునా కదా? ప్రపంచ చరిత్ర తెలియాలంటే వన్ అండ్ ఓన్లీ హిస్టరీ సర్నేమ్ జీసస్ క్రైస్ట్. అర్థమైందా లేదా? ఈ రోజు మాట్లాడుకున్న ఏ వ్యక్తిని నువ్వు మాట్లాడుకున్న ప్రపంచంలో ఏ రా ఏ నాయకుడు నువ్వు మాట్లాడుకున్న అధికారి అధికారి నువ్వు మాట్లాడుకున్న ఏ రాజు చరిత్ర నువ్వు మాట్లాడుకున్న ఎవరు ఉండాలి? సర్నేమ్ ఎవరిది ఉండాలి? క్రీస్తు పూర్వం అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ అనగాని క్రీస్తు పూర్వం. సర్నేమ్ ఎవరిది? ఎవరిది? అంతేనా? మరి క్రీస్తు శకం అంటే సర్నేమ్ ఎవరిది? క్రీస్తు పూర్వలో సర్నేమ్ ఆయింది, క్రీస్తు శకంలో సర్నేమ్ ఆయింది, ప్రపంచం ఉన్నంత వరకు కూడా చరిత్రలో సర్నేమ్ ఆయనదే. ఓకేనా? అర్థమైందా కదా? అర్థమైంది లేదా? సర్నేమ్ ఆయింది, అర్థమైంది లేదా? ఇప్పుడు చెప్తాను వినండి, యేసుక్రీస్తు చరిత్రలో ఒకడా లేకపోతే యేసుక్రీస్తే చరిత్ర? ఇప్పుడు చెప్తాను బాగా వినండి, యేసుక్రీస్తు చరిత్రలో ఒక్కడు కాదు, చరిత్రే యేసుక్రీస్తు. చరిత్ర యేసుక్రీస్తు అయితే చరిత్రలో యేసుక్రీస్తుని అడిగితే దొరికితే ఎలా ఎదిగితే ఎలా దొరుకుతాడు అంటే, ఇప్పుడు క్యాలెండర్లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ దొరకలేదు మనకి, చరిత్రలో కూడా దొరకదు. చరిత్రలో పుట్టినోడు చచ్చిపోయినోడివి వాళ్ళ కాలం వారి సమయం నువ్వు వెతుక్కుంటే దొరుకుతుంది. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అని క్యాలెండర్లో నీ డేట్ ఆఫ్ బర్త్ వెతికితే దొరుకుతుంది. ఇప్పుడు క్యాలెండర్లో దొరికితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ దొరకదు. ఓకే, చరిత్రలో వెతికితే ఆయన డేట్ ఆఫ్ బర్త్ దొరకదు. ఎందుకంటే క్యాలెండర్లో వెతకడానికి క్యాలెండరే ఆయన, చరిత్రలో వెతకడానికి చరిత్రే ఆయన. ఇప్పుడు ఆయన డేట్ ఆఫ్ బర్త్ వెతకాలంటే క్యాలెండర్లో ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు, చరిత్రలో ఆయన డేట్ ఆఫ్ బర్త్ లేదు. క్యాలెండర్ తిరిగేస్తే ఆయన డేట్ ఆఫ్ బర్త్ రాదు, చరిత్రను తిరిగేస్తే డేట్ ఆఫ్ బర్త్ రాదు. ఇప్పుడు ఏం తిరగేయాలంటే కాలాన్ని తిరగేయాలి. తిరగేయగలవా? అందుకే చెప్పాను, ఆది అంది ఏముండినట అంత. ఎప్పుడది? 13.5 బిలియన్ ఇయర్స్. ఎప్పుడో కాలాన్ని తిరగేసి నువ్వు ముందుకు వెళ్తే మొట్టమొదటి పుట్టికి ఎవరిది కనబడుతుంది అంటే ప్రభు యేసుక్రీస్తుదే కనబడుతుంది. కాబట్టి క్యాలెండర్ కి చరిత్రకి అతీతంగా ఉండి ఒకవేళ నీకు చేతనైతే ఈ యొక్క కాలాన్ని సృష్టిని నువ్వు తిరగేయగలిగితే ఆయన పుట్టుకు తెలుస్తుంది. ప్రయత్నించుకోండి. ఇప్పుడు ఎవరు అడిగారు డేట్ ఆఫ్ బర్త్? రేపు నుంచి అదే పని మీద ఉండండి. ఓకేనా? అందుకే దేవుడు ఏం చెప్పాడు తెలుసా? ఆది అంది ఏముండదట, వాక్యం ఉండిన వాక్యము, దేవుని యొద్ద ఉండిన వాక్యము, దేవుడే ఉండిన ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణనిగా శరీరధారి అయి మన మధ్య నివసించను. వండర్ఫుల్ కదా? చాలా మంచి సంగతులని విన్నారు రాత్రి, అందుకే పిలిచాడు ఆయన నన్ను. అర్థమైందా? ఎవరైనా అడిగారు అనుకోండి, క్యాలెండర్ ఆయన దొరకడబ్బాయి అని చెప్పు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది, ఆయన ఉండదు. చరిత్ర ఆయన దొరకడబ్బాయి చరిత్ర ఆయన, క్యాలెండర్ ఆయన ఎత్తుక్కోవాలంటే సృష్టిని తిప్పు ఒకసారి. క్యాలెండర్ని అలా తిప్పు, అలా తిప్పు చరిత్ర ఏది సృష్టిని తిప్పు. చరిత్రను ఎలా తిప్పుతావు? నీ బుక్లో ఉంటాయి కదా, అలా తిప్పి సృష్టి అయిపోతుందా? అవగల ఉందా టాలెంట్ తిప్పి చూడు. నువ్వు ఎంత వెనక్కి సృష్టికి వెళ్ళిపోతే ఆ ముందు వచ్చేదే ఆయన డేట్ ఆఫ్ బర్త్. అది ఎంత అనుకుంటావు నీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. ఎంత అనుకుంటావు నీదే, నీకే నీకే వదిలేశాడు ఈ రాత్రి. చివరి మాట చదివి మనం ముగిద్దాం.
ఈ రోజు మనుషులందరికీ యేసు ప్రభు వచ్చాడంటే నిజమంటారా అబద్ధం అంటారా ఇప్పుడు మనం తేల్చేద్దాం. ఎందుకోసం వచ్చాడు ఈ లోకానికి ఆయన? చివరి మాట ఒకే ఒక మాట చెప్తాను. మన ఊర్లోని మారుకోవాల్సి కదా, తప్పు లేకుండా జాగ్రత్తగా వినండి. ఎవరి కోసం వచ్చాడంటే ఆయన చాలా మంచి మాటలు చెప్పాడు. చదువుదాం, ఫస్ట్ ఆ పదాన్ని చదివి ముగించుకుందాం. చివరి మాట తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1:15 చూద్దాం. అయిపోయింది, నా సమయం అయిపోయింది. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 1:15 చివరి మాట ఎవరిని? కాపులనా? బాగా చదవండి. కాపులను రక్షించుటకు ఎవరు వచ్చారట? బాగా వినండి. అందులోని ఇష్టంది ఎందుకో తెలుసు, ఆ మాట చదివినప్పుడు నేను చాలా ఆనందపడిపోతాను. ఎందుకంటే మేము కాపులు, నన్ను రక్షించడానికి యేసుప్రభు వచ్చాడు. అర్థమైందా? ఎందుకు చెప్తున్నా నా మాట, అక్కడ పదం అది కాదు కానీ బాగా వినాలి. మన ఊరు ఎక్కడైనా సరే, మన దేశంలో ఏది లేకపోయినా సరే, మనకు మాత్రం పుట్టిన వెంటనే ఒకటి తగిలిస్తారు, దాని పేరు కులం. ఉందా లేదా మనందరికీ? ఉందా లేదండి? బాగా వినండి. ఆ ఊర్లో ఎలాగుంటారంటే, ఇటుపక్క కాపులు ఉన్నారండి, అటుపక్క వెలమాస్ ఉంటారండి, ఇటుపక్క రెడ్డీస్ ఉంటారండి, అటుపక్క మరొకలు ఉంటారండి. ఆ ఊరు చివరిలో మాత్రం ఎవరుంటారండి? ఎవరుంటారండి? దళితులు ఉంటారండి కదండి. మన తాత ముత్తాతలు ఏం చెప్పేశారని అంటే అండి, జాగ్రత్త వినాలండి. ముఖం నుంచి అంటే ఒకడు పుట్టేశాడండి, భుజాల నుంచి మరొకడు పుట్టేశాడండి, తొడల నుంచి పుట్టేశాడండి మరొకడు, లాస్ట్లో పుట్టాడండి కాళ్ళ నుంచి. ఎవడండి? ఎవరాడు? దళితుడట. ఎక్కడ ఉంటాడు? ఆ బొమ్మ ఉంటుంది ఒకటి, ఎలా చూపిస్తూ ఉంటుంది ఇప్పుడు పాపం అంబేద్కర్ గారు. ఎక్కడున్నారని? ఊరు చివరిలో ఉన్నారనా? అది బాగా వినాలి. ఇప్పుడు ఈ పదాన్ని చదువుకుందాం. ఏ నివాస స్థలంలోనైనా ఏదైతే మన కమ్యూనిటీ ఉందో ఒక్కొక్కరు ఉంటారంటరా, ఒక దగ్గర ఆలే ఉంటారు, ఒక దగ్గర ఆలే ఉంటారు, వాళ్ళందరూ ఉంటారు. బాగుంది. కాపులు ఉన్నారు, తర్వాత వెల్మాస్ ఉన్నారు, రెడ్డీస్ ఉన్నారు, చౌదరీస్ ఉన్నారు, ఇక దళితులు ఉన్నారు. ఇప్పుడు చదువుదాం. పాపులు ఎక్కడున్నారు? అదోలేదు మీకు. మీ ఊర్లో రెడ్డీసు, వెల్మాసు అందరూ ఉన్నారు మారికవల్సిలో, మరి పాపులు ఎక్కడున్నారు? బాగా వినాలి. మరి పాపులు ఎక్కడున్నారు? సరే, ఇప్పుడు భారతీయులు ఉన్నారు భారతదేశంలో, చైనీయులు ఉన్నారు చైనా దేశంలో, అమెరికన్స్ ఉన్నారు అమెరికా దేశంలో, ఆస్ట్రేలియన్స్ ఉన్నారు ఆస్ట్రేలియా దేశంలో, బ్రెజిల్లో ఉన్నారు బ్రెజిల్ దేశస్తులు, ప్రపంచంలో ఉన్నారు అందరూ ఆ దేశాల్లో ఉన్నారు. పాపులు ఎక్కడున్నారు? పాపులు ఎక్కడున్నారు? బాగా వినాలి. పాపులు ఎక్కడున్నారు? పాపులకు ఒక చోటు ఉంది, మరి పాపులు ఎక్కడున్నారు? పాపులేషన్ ఏంటంట, పేరు కూడా భలేకుంటుంది, పాపులేషన్ అట. ఏంటండి? వరల్డ్ పాపులేషన్. బాగా చదవండి దాంట్లో మొదటి పదాన్ని. అంత పాపులేషన్, వరల్డ్ పాపులేషన్ అంటారు కదా, అనుకుంటే పాపం చాలా ఎక్కువ అని అర్థం. అంతే కదా, అసలు అదేంటి ఆ పాపులేషన్? అంత పాపులేషనే. ఒకడని మంచోడు ఉన్నాడా? మరి పాపులు ఎక్కడున్నారు? ఎవరి కోసం వచ్చాడని అంటున్నారు కదా వీళ్ళందరూ. నేను మా కోసం వచ్చాడు ఏంటండి? ఎవరి కోసం వచ్చాడు? ఎక్కడో పాలస్తీనా దేశాలు పుట్టాడండి, మాకు సంబంధం ఏంటండి? ఇప్పుడు చదవండి, చదవండి బైబుల్లో. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెనన్న మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. ప్రపంచంలో ఉన్న వాళ్ళందరి కోసం వచ్చాడు. ఎవరిని రక్షించడానికి వచ్చాడట? కాపునైన నన్ను రక్షించడానికి వచ్చాడు, వెలమాయన నిన్ను రక్షించడానికి వచ్చాడు, చౌదరి అయిన నిన్ను రక్షించడానికి వచ్చాడు, దళితుడైన నిన్ను రక్షించడానికి వచ్చాడంటే అందరిలోని ఎవరున్నారు? పాపులేషన్. అందులోనే ఉన్నావు లేదా? సూపర్. మామూలు పాపులేషన్ కాదు, మంది వరల్డ్ పాపులేషన్, వరల్డ్ మొత్తం అంత పాపులేషనే. చెప్పాలి మరి, పాపులను రక్షించడానికి ఎక్కడికి వచ్చాడట? క్రీస్తు యేసు. ఈ లోకం అంటే అర్థం ఏంటి? లోకం అంటే ఎవరు? మననా? లోకం అంటే కాకలా? మరి ఎవరు లోకలు అంటే? ఎవరండి అంటే? ఎవరి మధ్యకి వచ్చాడైనా? లోకులను రక్షించుటకు. అవునా? ఎవరు వచ్చారట? లోకమును రక్షించుటకు ఈ క్రీస్తు యేసు. ఈ లోకమునకు పాపులను రక్షించుటకు ఈ లోకంలోకి క్రీస్తు యేసు వచ్చాడా పుట్టాడా? అక్కడ కూడా చదువుకోండి. వచ్చనను మాట నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది. రాత్రి చెప్తాను బాగా అయినా, నీకోసం నా కోసం ప్రపంచంలో ఉన్న అందరి కోసం వచ్చిన ఏకైక వ్యక్తి ప్రభు అయిన యేసు క్రీస్తు. మరి ఆయన పుట్టికి నీకు సంబంధం ఉందా లేదా చెప్పు. ఇప్పుడు తేలిపోయిందా లేదా? ఎవరి కోసం వచ్చాడట? ఒక అమెరికా దేశం కోసం, ఆస్ట్రేలియా దేశం కోసం, న్యూజిలాండ్ కోసం, ఇండియా కోసం, పాలస్తీనా కోసం, లేకపోతే ప్రపంచంలోనే ఏ దేశం కోసం కూడా ఆయన రాలేదు. ప్రపంచంలో ఉన్న కుల మతాలకు అతీతంగా, లింగ భేదాలకు అతీతంగా ప్రపంచంలో ఉన్న మనుషులందరూ దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతూ పాపులు అయిపోతూ ఉన్నప్పుడు ఆ పాపం నుంచి మనుషులను రక్షించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు వచ్చనన్న మాట నమ్మదగినది.
పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది నమ్మవా డేట్ ఆఫ్ బర్త్ ఎవరిని బట్టి ఎత్తన మీ తాత మామని బట్ట మా తాతగారి గొప్పోడండి ఈ ఊర్లో పెద్ద చెరుకు తోట ఉంది అయితే ఏడిది అవునా కదా పెద్ద చెరుకు తోట ఉంది ఏడ్ చేస్తారు నరికేసి పంచేసుకుంటారు అందరూ తాతగారు లేరు గోడ మీద ఉంటుంది ఫోటో ఆయనకి మాకు సంబంధం లేదు ఆయన ఎప్పుడో ఉన్నాడు భూమి మాత్రం ఉంది తాతగారు లేరు నీ తాత నీకేమి ఇచ్చాడు చెరుకు తోట ఇచ్చాడు యేసు ప్రభు నీకేమి ఇచ్చాడు తెలుసా నీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చాడు నువ్వు చెప్పుకోవడానికి ఎవడన్నాడు మరి ఎవరిని బట్టి చెప్పుకుంటావు అలెగ్జాండర్ లెక్క పెడతావా తీసుకొచ్చి లేదా ఈ ఊరు గొప్పవాళ్ళు లెక్క పెడతా లేదా ముఖ్యమంత్రినా ప్రధానమంత్రిని ఎవరు లెక్క పెడతావండి నువ్వు తీసుకొచ్చి ఎవరుండాలి ఎవరు ఉండరు బాగా వినాలి ఐదేళ్లకు ఒకసారి అయిపోయిన తర్వాత ఏ నాయకుడు మనల్ని చూడ్డు ప్రభుత్వాలు మనల్ని పట్టించు అవునా కదా అవునా కదా ఓటు దేనికోసం అంటండి ఓటు కోసం నోటా నోటు కోసం ఓట కరెక్ట్ చెప్పండి అబద్ధం ఆడదు నిజం మాట్లాడించుకుందాం సభ ఇది నోటు కోసం ఓట ఓటు కోసం నోట నోటు కోసం ఓటు అది మనకి తెలిసి ఒప్పించుకుందాం బహిరంగ నిజం నోటు వేస్తేనే ఓటు వేస్తాం వేసరా ఏ నిజం మన ప్రభు మనం ప్రజలు వర్రా మళ్ళీ కొంటున్నారు మళ్ళీ కొంటున్నారు మనం కొంటున్నాం కొనుక్కుంటాం అంతే అమ్ముడిపోతాం మనం ఒప్పేసుకున్నాం దేనికోసం అట నోటు కోసం ఓటు తర్వాత నీకు పెద్ద పోటు అవునా కదా బాయ్ యువర్ బేహనో జిఎస్టీ పెంచేస్తాం అవునా కదా బాయ్ యువర్ బేహనో మీరందరూ బాగా చదువుకున్న మిమ్మల్ని నిరుద్యోగుల మీద నిరుద్యోగులు అనే రోడ్డు మీద వదిలేస్తాం బాయ్ యువర్ బేహనో ఇండియా అంతా కూడా ఆకలితో చచ్చిపోయేలాగా చేస్తాం అవునా కదా బాయ్ యువర్ బేహనో వైజాగ్ లో ఉన్న స్టీల్ ప్లాంట్ కంపెనీతో సహా అన్ని మేము అమ్మేస్తాం అవునా కదా మీరందరూ ఓటేశారు కాబట్టి ఎంత పెద్ద పోటు వేయకపోతే ఎలాగండి వెయ్యాలా వద్దా బాయ్ యువర్ బేహనో ఇంకెంతతో అయిపోలేదు మీకు సగం గుండే గీసాం నెక్స్ట్ మొత్తం గీసేస్తాం అవునా కదా మొత్తం అంతా గీసేస్తాం ఇంకా మీరు బోడిగుండెతోనే తిరగాలి మనుషులను చెప్పుకోవడానికి కూడా కోసం కూడా ఉండదు ఇండియాని సగం గీసేసాం నిరుద్యోగంతో గీసేసాం సంస్థలన్నీ అమ్మేసి గీసేసాం అవునా కదా ఆకలితో చచ్చిపోయేలాగా గీసేసాం మొత్తం అంతా తర్వాత గీసి గీసి మిమ్మల్ని పక్కకు తోసేస్తాం అయిపోయిందా లేదా ఇదండి ప్రజాస్వామ్యం ఇదండి ప్రజానీకం బాగా వినాలి ఈ రోజు ప్రభుత్వాలు నిన్ను పట్టించకపోవచ్చు అవునా ఆకలైనా కష్టమైనా కన్నీరైనా దుఃఖమైనా వ్యాధైనా బాధైనా ఏడు నాయకుడు వస్తాడు నీ దగ్గరికి ఎవరు వస్తారు నిన్ను చూడడానికి నీ ఆపన్న హస్తం అందించే నాయకుడు నువ్వు ఏటేసి ఓటేసి వెళ్ళిపోయిన తర్వాత ఎవడు రాడు కానీ ఈ లోకానికి ఎవరు వచ్చారట ప్రభుత్వాలు నిన్ను పట్టించుకోకపోయినా నిన్ను కాపాడడానికి ప్రభు వచ్చాడు ఈ రోజు నీ ఊరికి ప్రభుత్వాలు నిన్ను పట్టించుకుపోవచ్చు కానీ ప్రభువు పట్టించుకున్నాడు పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చినని మాట నమ్మదగినది పూర్ణ అంగీకారమునకు యోగ్యమై ఉన్నది నీ నాయకుడి కంటే గొప్పోడు నీ ప్రభు నువ్వు నమ్ముకున్న నీ తల్లిదండ్రుల కంటే గొప్పోడు ఈ భూమి మీద అలాంటి గొప్ప పుట్టుగా మరెక్కడా నీకు కనపడదు ఆయన వస్తేనే నీ బ్రతుకు ఒక అర్థం పరమార్థం పిలుచుకో రాత్రి నీ జీవితంలో పిలుచుకో కుల మతానికి అతీతుడైన కుల మతాలకి అతీతుడైన కులం లేదు జాతి లేదు వర్గం లేదు లింగం లేదు భేదవ్యాసలు లేదు కానీ ఆయన ఏం చెప్పాడు తెలుసా పాపులను రక్షించుకో ఈ లోకానికి వచ్చారంటే నీ కోసం నా కోసం ఈ లోకానికి వచ్చిన ఆయన అలాంటి గొప్ప వ్యక్తి ఈరోజు మీ బ్రతుకులోకి రావాలి దట్ ఈస్ రియల్ క్రిస్మస్ ఇది నిజమైన క్రిస్మస్ ఈ నాయకుడు నీ కోసం ఏం చేశాడు ఏ విచారు చెప్పాను కదా అయిపోయింది 500, 1000 రూపాయలు 2000 అక్కడతో కట్ నీ ఓటు నువ్వెవడో తెలియదు ఆయనకి ఎప్పుడైనా వచ్చాడు ఆయన ఇంటికి బాగలేకపోతే కానీ ఈరోజు చెప్తాను ఎందరో తాగుబోతు జీవితాలను మార్చాడు ప్రభు యేసుక్రీస్తు ఎందరో వ్యభిచారుల జీవితాలను మార్చాడు ప్రభు యేసుక్రీస్తు ఎందరో దొంగలు శ్రవర్తపురం అనే ఒక ఊరుంది మీకు తెలుసా శ్రవర్తపురం ఒకరు శ్రవర్తపుర దొంగలంటే వణికిపోతారు అలాంటి దగ్గర సువార్త చేస్తే ఆ దొంగలందరూ మారిపోయి ఈరోజు మంచి సేవకులు అయ్యారండి ప్రభు యేసుక్రీస్తు కోసం దొంగల మార్చగలిగే శక్తి సంపన్నుడు ఆయన వ్యభిచారులు మార్చగలడు ఏ నాయకుడు ఎవరైనా సరే తాగుద్దరు తిరగొద్దరని ఒక్కడు చెప్తాడండి మీ నాయకుడు చెప్తాడు వచ్చిన వెంటనే ఒరే తాగుబోతుడు తప్పురా అని అంటాడు తాగడం తప్పురా అని అంటాడు ఏ నాయకుడైనా తాగడం తప్పు అని అండగానే తిరిగేసి ఏం చేస్తాడంటే బాటిల్ చేతికిస్తాడు ఓటేయమని నా కోసం గొడవ చేయమని చెప్తాడు అవునా కదా ఇది కాదు కదా దేవుడు ఏం చెప్పాడు వినండి దేవుడు అంటే ఎలా ఉంటాడో తెలుసా నీ మార్పు కోరేవాడు నీ మంచిని కోరేవాడు నీ బ్రతుకుని మార్చేవాడు దట్ ఈస్ జీసస్ క్రైస్ట్ అది కదా దేవుడు అంటే ఇది దేవుని యొక్క మహాకృప ఏంటో తెలుసా ఆయన సంకల్పానుసారంగా దేవుని యొక్క మహాకృపలో దేవుడి రాత్రి ఏం చెప్తున్నాడో తెలుసా నీ బ్రతుకును మారుస్తానన్నాడు మారుకోవలసిన గ్రామాన్ని దేవుడు దర్శించాడు అవునా కదా మీరు అవునని అనుకుంటే మంచి వాక్యం మీరు అన్నాను అనుకుంటే గట్టిగా చెప్పట్లు కూడా దేవుని మహిమపరచండి గాడ్ ఇదే మీ సాక్ష్యం మరలా నేను రావచ్చు రాకపోవచ్చు మరలా నేను
మరలా వచ్చేంత వరకు ఒకవేళ క్రిస్మస్ అనే మీకు గుర్తుస్తే మెసేజ్ గుర్తు రావాలి మీ బ్రతుకులో ఎన్ని క్రిస్మస్లు చేసుకున్నా ప్రభు అంత గొప్పవాడు ఒకడు ఈ భూమి మీద లేడు రాడు ఉండడు ఉండబోడు దట్ ఇస్ జీసస్ క్రైస్ట్ ఈ ప్రపంచానికే ఏకైక వ్యక్తి ఇప్పుడు అప్పుడు ఎప్పుడు చరిత్రకు ఒక్కడు చరిత్రలో ఒక్కడు కాదు చరిత్రకు ఒక్కడు ప్రపంచంలో ఒక్కడు కాదు ప్రపంచానికి ఒక్కడు ఆయన లేకపోతే ఈ ప్రపంచం అంతా కూడా ప్రభావితం అవ్వకుండా పాపంలో కూరుకుపోయి ఎప్పుడు నరకానికి జారిపోవాలి ఆయన ఏమన్నాడు తెలుసా నేనే సత్యము నేనే ఏంటి నా సత్యము నేనే మార్గం దేనికి మార్గం ఈ లోకం అంతా దశా దిశ తెలియకుండా నరకానికి జారిపోతుంటే నేనే మార్గం ఇంకేమన్నాడు నేనే జీవం జీవితం అంటే అర్థం తెలియకుండా ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నాను అనుకుంటున్నావా నీ జీవితాన్ని నిలబెడతాను నేనే జీవం నేనే సత్యం ఈ లోకం అంతా అబద్ధం నాయకుడు అబద్ధం ఈ లోకంలో ఉన్న మనుషులు అబద్ధం నేను నిజం నిజం చెప్తాను రా అంటున్నాడు ఈ రాత్రి మీ బ్రతుకును మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు వెల్కమ్ చెప్పండి ఈరోజు మీ బ్రతుకులోకి రమ్మని చెప్పండి ఆయన మీ బ్రతుకును మార్చేస్తాడండి మీ బ్రతుకును గొప్ప ప్రభావం చేస్తాడు మంచి అంటే ఏటో నేర్పిస్తాడు ఆయన ఇప్పుడు దాకా తిట్టినోడండి మారిపడి అవునా కదా మా అందరికి బూతులు రావా ఎవరిని బట్టి భయపడతారు నువ్వు కూడా తెలుసా నేను నిలబడిన నేను కూడా చాలా దుర్మార్గుడిని ఒప్పేసుకుంటున్నాను నేను ఇలాంటి దుర్మార్గపు జీవితాన్ని మార్చాలంటే మా అమ్మ నాన్న వాళ్ళు అవ్వలేదు మా నా చదువు చెప్పిన మా ఎవరంటారా ఆ మాస్టర్స్ వాళ్ళు కాలే ఎవరి వల్ల అవ్వలేదు మరి ఎవరు మార్చారు ఈ జీవితాన్ని మార్చిన ఆయన కోసం చెప్పాలంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఇదే నిజమైన క్రిస్మస్ మీ మధ్య పంచుకున్నందుకు చాలా సంతోషిస్తున్నాను ఈ మంచి మాటలు మీ బ్రతుకులో మీ జీవితాల్లో దేవుడు సదా తోడై ఉంచి మీ బ్రతుకుల్ని మార్చి ప్రభువైన చంతకు చేర్చి పరలోక ప్రాప్తి మీ అందరికీ అనుగ్రహించునుగాక థ్యాంక్ యూ అనండి చిన్న ప్రేయర్ చేసి సెలవు తీసుకుంటాను సర్వోన్నతుడైన తండ్రి నీ బిడ్డలకి ఈరోజు క్రిస్మస్ అంటే ఏంటో చెప్పారు యేసుక్రీస్తు పుట్టుక పరమార్థం ఎంత లోతుల్లోకి మేము వెళ్తే ఈ చరిత్రను కానీ క్యాలెండర్ను కానీ తిరగేసుకుంటూ మేము వెళ్ళిపోతే ప్రకృతిని పుట్టక ముందే ఆయన ఉన్నాడు ఆయన పుట్టినవాడు కాదు ఈ లోకానికి వచ్చిన వాడని ప్రపంచాన్ని ప్రభావితం చేసిన ఆయన మాటలు మేము మాట్లాడుకున్నాం నిజము ప్రభు దొంగలు మోసగాండ్రు వ్యభిచారులు అబద్ధికులు దేవా ఈ ప్రపంచంలో మాయ మాట్లాడేవారు అందరూ తండ్రి ప్రభు పాపులుగా ఉన్నప్పుడు వారందరినీ రక్షించడానికి ప్రభు యేసుక్రీస్తు వారు కులమతాలకు అతీతంగా వర్గ లింగ భేదాలకు అతీతంగా ఈ లోకానికి వచ్చిన ఏకైక వ్యక్తి యేసుక్రీస్తు అని మేము నేర్చుకున్నాం ఆయనలో తండ్రి మీ చిత్తమైతే మార్కు అలసిని మారు మనసు పొందేలా చేయండి అనేకులు మారేలా ఈ రాత్రి మాటలు వారిని ప్రభావితం చేసేలా చేయండి మీరు మార్కోవలసిన దీవించారు ప్రభు మంచి మాటలు ఇచ్చేవారు బ్రతికించడండి మీరు చేసిన ఈ గొప్ప కార్యం బట్టి వందనాలు ఎలహిం చర్చిని మీరు ప్రత్యేకంగా దీవించండి ఆ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్న సేవకులు సేవకురాండ్రు సంఘము కూడి వచ్చిన బిడ్డల్ని ప్రత్యేకంగా క్రిస్మస్ ఆశీర్వాదాలు ఇచ్చి వారిని బలపరిచి కృప చూపమని మరలా మీ చిత్తమైతే మేమందరం కలుసుకుని మిమ్మల్ని స్తుతించి ఘనపరిచే భాగ్యాన్ని మనం యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమేన్ థాంక్యూ అండ్ ఆల్ హ్యాపీ క్రిస్మస్